बीसी रक्षण को अट्रासीटी तरह तरह చట్టం తీసుకొస్తాం అంటున్నారు కదా మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అమలు చేయడానికి వీలవుతుందా అంటే ఖచ్చితంగా అండి చట్టాలు పుట్టించడం చట్టాలు అమలు చేయడం అంటే ఒక్కరి చేతిలో ఒక పార్టీ చేతిలో ఉండే పని కాదు మీరు ఎంత కృషి చేసినా కూడా ఆపోజిషన్ ఆ మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తారు మరి మీరు ఎలా నెగులుతారు ఎలా వాళ్ళని దాటి ఆ ప్రశ్నకి ఆ చట్టాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తారు బాబు గారి హయాంలో చట్టాలు చాలా పకడ్బందీగా అమలు చేస్తారు అందుకే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించాలంటే భయపడతారు మీ లోకేజ్ కూడా తప్పు చేస్తే బాబు గారు నన్ను బొక్కలేస్తారు దాంట్లో డౌట్ లేదు ఆయనే ఫస్ట్ తీసుకెళ్ళిన లోపలేస్తారు సో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం ఒకసారి గట్టిగా చెప్పట్లో మరొకసారి ఈ మాట చెప్పవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే ఈ పాదయాత్రలో నేను నడిచినప్పుడు అనేక మంది బీసీ సోదరులు వచ్చి ఫలానా వ్యక్తి మాపైన దాడి చేశారు फलाना व्यक्ति किंचपरचे विधंगा माट्लाडारु माकु रक्षण लेदा ई राष्ट्रंलो अनि अडिगारु सो तरतरालुगा नेनु कूडा पेद्दलतो माट्लाडिनप्पुडु तरतरालुगा कोरिक उंदी ओक रक्षण चट्टं तीसुकोस्ते बागुंटुंदनि चेप्तुं जरिगिंदि अंदुके बीसी सोदरुलकु नेनु हामी इच्चानु अदि कूडा मन भविष्यत्तुकु ग्यारंटी अनि चंद्रबाबु नायुडु गारु मेनिफेस्टो प्रकटिस्तुं जरिगिंदि दांट्लो बीसी सोदरुलकु చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ కూడా ఇస్తాం జరిగింది థాంక్యూ అంటే ఇప్పటివరకు ఎంత మంది బీసీ కులాలు ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయని జనగణనమే జరగలేదండి అండ్ మేము పలానా కులాన కులం వాళ్ళం మాకు సర్టిఫికెట్ కావాలి బీసీ కులపు సర్టిఫికెట్ కావాలంటే ముప్ప తిప్పలు పడి మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారు అవునా కాదండి కులంకి సంబంధించి సర్టిఫికెట్ కావాలంటే మీరు ఇబ్బందులు పడుతున్నారా లేదా గట్టిగా చెప్పండి మరి సులువుగా మా కులానికి సంబంధించిన సర్టిఫికెట్ మాకు రావాలి అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర ఇంత మందిని ఇన్ని కులాలని గణించడం ఎంత కష్టమైన విషయం ఎలా ముందుకు అడుగులు వేస్తారు అంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది మనం బీసీలని పదే పదే ఎందుకు నిరూపించుకోవాలండి అంటే ఒక్కసారి బీసీ సర్టిఫికెట్ వస్తే సరిపోదా ఈ రోజు వైకాప ప్రభుత్వం ఈ బీసీ సర్టిఫికెట్ అనేది ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు న్యూట్రల్ గా ఉన్నోల్కి బీసీ సర్టిఫికెట్ ఇవ్వరు వాళ్ళ పార్టీలకు అడ్డగోలుగా ఇచ్చి పడేస్తున్నారు బీసీల కానోలు కూడా బీసీ సర్టిఫికెట్ ఇస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ లో ఎట్లయితే ఈరోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుందో బటన్ నొక్కితే టాక్సీ ఇంటికి వస్తుందో మీరు బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను అదే విధంగా బీసీ సెన్సస్ పైన 2014 లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం జరిగింది అంతేకాదు రాష్ట్రంలోనే బీసీ సంక్షేమ శాఖ కాదు దేశానికే అవసరమని చెప్పిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది తప్పనిసరిగా రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అది తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చాలా చక్కటి మాట చెప్పారండి బటన్ నొక్కగానే సర్టిఫికెట్ వచ్చేంత సులువుగా ఆ మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్తున్నారు మీకు సంతోషపడిచే మాట అనిపిస్తేనే చెప్పాలి కొట్టండి